వెల్కమ్ టు ఫుడ్ ట్రే హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ పూరి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు మనకి ఈ వెజిటేబుల్స్, ముఖ్యంగా ఉల్లిపాయలు ఒక మీడియం సైజువి ఒక రెండు, ఆ తర్వాత వచ్చేసి రెండు ఆలు, ఒక చిన్న ముక్క సొరకాయ ముక్క, రెండు క్యారెట్స్ మీడియం సైజువి, తర్వాత అమెరికన్ బీన్స్, నెక్స్ట్ వచ్చేసి రెండు టొమాటోస్, ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత వచ్చేసి నిమ్మకాయ చెక్క. ఇది టేస్ట్ కోసం, కొంచెం పులుపుగా కావాలి అని ఇష్టపడేవాళ్ళు ఇది వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనకి శనగపిండి ఒక ఫుల్ టేబుల్ స్పూను, ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కారం పావు టేబుల్ స్పూన్, ఉప్పు ఒక ముప్పావు స్పూను. ఉప్పు కొంచెం తక్కువగానే తీసుకోవాలి మనకి పూరి కూరలోకి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని మనం ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నేను రైస్ కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఈ కూర. అయితే మనకి చాలా తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి ముక్కలు కూడా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. మనకి నార్మల్ కుకింగ్ కన్నా ఇలా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవటం ప్రిఫరబుల్ ఈ పూరి కూర. ఇప్పుడు ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువగా వాడుకోవాలి ఆయిల్ అనుకున్న వాళ్ళు ఇంకా ఒక జస్ట్ తిరగమాతకి ఉల్లిపాయ వేగడానికి సరిపడా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తిరగమాత దినుసులన్నీ కూడా, ఈ తిరగమాతలో మనం పప్పులు అనేవి కాస్త ఎక్కువగానే వేసుకుంటే కూడా మనకి కూర అనేది బాగుంటుంది. ముందుగా నేను శనగపప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆవాలు, మినప్పప్పు. మనం తిరగమాతలో జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే కూర ప్రిపరేషన్ ప్రాసెస్లో జీరా పౌడర్ వేసుకోవచ్చు. నేను జీరా పౌడర్ ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు కరివేపాకు, ఆ తర్వాత వచ్చేసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు రెండు కూడా నేను వేసుకున్నాను ఈ స్టేజ్లో. ఇప్పుడు మనం తీసుకున్న సాల్ట్లో ఒక హాఫ్ సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ ఆనియన్ వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. ఆనియన్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. జస్ట్ ఒక్క నిమిషం పాటు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మిగతా కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. బీన్స్, ఆ తర్వాత ఆలు, బీన్స్, సొరకాయ, క్యారెట్ ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కోసించుకుంటే మనకి కూర అనేది బాగా వస్తుంది అన్నమాట. క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత సొరకాయ, నెక్స్ట్ వచ్చేసి టొమాటో, ఆ తర్వాత మనకి మిగిలిన సాల్ట్ ఏదైతే ఉందో, మనం తీసుకున్న 1/4 స్పూన్ సాల్ట్లో ఆ మిగిలిన సాల్ట్, 1/2 స్పూన్ కారం అని అనుకున్నాం కదా, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియా పౌడరు. నెక్స్ట్ వచ్చేసి మనం తిరగమాతలో జీలకర్ర వేసుకోలేదు కాబట్టి జీరా పౌడరు 1/4 టేబుల్ స్పూను,
ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో ఉంచుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు మనం కొంచెం ముక్కల్లో పచ్చిదనం పోయేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం అలా ముక్కలన్నీ ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకుని వాటర్ కూడా ఒక ఇలా మనకి కూరగాయ ముక్కలు ఉడికే లెవెల్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ది వెయిట్ కూడా పెట్టుకుని ఒక 2 స్టీమ్స్ హైలో 2 లేక 3 స్టీమ్స్ హైలో ఒక స్టీమ్ కానీ 2 స్టీమ్స్ కానీ మనకి ముక్కలు బాగా మెత్తగా కావాలంటే సిమ్లో ఒక 2 స్టీమ్స్ రాణించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ సిమ్లో కూడా 2 స్టీమ్స్ రాణించుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్రెషర్ కుక్కర్ స్టీమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనము ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఇప్పుడు మనకి ఈ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా, ఒక్కసారి మనకి కొంచెం ఒకసారి ఇలా మెదుపుకుంటే మనకి కూర అనేది గుజ్జుగా వస్తుంది. బాగా స్మాష్ చేయొద్దు, జస్ట్ ఒక 4-5 సార్లు ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్, నేను స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో ఉంచుకుంటున్నాను స్టవ్. ఇప్పుడు మనము శనగపిండి ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ అని చెప్పుకున్నాం కదా, ఈ శనగపిండి ఉండలు లేకుండా ఇలా ఒక 1 కప్పు వాటర్లో ఇలా కలుపుకుని మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పుదీనా, తర్వాత కొత్తిమీర, ఇవి 2 కూడా సన్నగా తరిగి కట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు. చూడండి గుజ్జు గుజ్జుగా మనకి శనగపిండి యాడ్ చేసుకున్నాక చాలా గుజ్జుగా ఇట్లా వచ్చింది కదా. మనకి ఈ కూర వేడివేడిగా తినడానికి బాగుంటుంది, చల్లారిపోతే మళ్ళీ గట్టి పడిపోతుంది కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకుని ఒక 2 మినిట్స్ అది ఉడుకు అనేది మనకి జస్ట్ అలా ఉడికితే ఉడుకు అనేది కనిపించేంత వరకు మనం స్టవ్ ఆన్ చేసి ఉంచుకుని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మనం పిండి కలిపిన తర్వాత స్టవ్ హైలో ఉంటే మాత్రం అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి కూర ఇలా ఉడుకుతూ కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రిపరేషన్తో అన్ని వెజిటేబుల్స్ కలిసి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టవ్ ఆఫ్ ప్రస్తుతం నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం నిమ్మరసం ఇష్టమైన వాళ్ళు 1 చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు కూరకి, లేదంటే స్కిప్ చేయొచ్చు కూడా. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీతో మనము యాడ్ చేసుకుంటే వాటర్ కానీ ఇలా ఈ చిక్కదనం అనేది కూర ఇలా ఉండేటట్లుగా చూసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.